Last one. Come on, Golconda. Okay, boys. Position. Tightly. Straight. Hey, open and close. One, two. Ah, side to side. One, two, three, four, five, six, seven, eight, nine, ten. Front and back. One, two, three, four, five, six, seven, eight, nine, ten. Chinna ka right side leg bande. Hands are down there. Hands are abhi. Down there. Mundi kar hands. Mundi kar all ra. Control. Move the leg. Here, this is the. One, two, three, four, five, six, seven, eight, nine, nine, eight, seven, six, five, four, three, two, one. Four. Hey, finger back. Five, six, seven, eight. Nine, ten, control. Control. Control.
8, 7, 6, 5, 4, 3, 2, 1, control. Control, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 7, 6, 5, 4, 3, 2, 1, legs up and down. Up.
सेम पोजीशन साइड की बनाओ ना ओके ना साइड डाउन वेरी गुड अप डाउन बोथ साइड रहा वेरी गुड रहा अप डाउन ऑलराइट अप डाउन जेस में कोई बंद करो अप 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 डाउन ओके भाई थोड़ा परंतु चलते बटन रहा थोड़ा पैर में चतल पटी चलो चलें स्टमक कबल ओके बॉय स्टमक రైట్ హ్యాండ్ బ్యాక్ పెట్టండి రైట్ హ్యాండ్ బ్యాక్ పెట్టండి లెఫ్ట్ హ్యాండ్ తర్వాత నువ్వు క్లోజ్ క్లోజ్ చేయండి బేటా డౌన్ 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 నేను ఏం చేస్తా చేయండి అంతే ఓకేనా అప్ డౌన్ ఆపోజిట్ క్లోజ్ అని చెప్పాలి నేను అప్ డౌన్ స్లోగా రే అప్ డౌన్ down
अप डाउन अप डाउन अपोजिट है अपोजिट है अपोजिट है हरीश अपोजिट अप डाउन अप डाउन अप down up down relax 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 last last my long breath out okay na control ready yeah, down 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 up 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 lunge control up control 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 1 down relax अरे रावल బాయ్స్ వినండి బేట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చదువుతున్నారు మీ ప్లానింగ్ ఎలా ఉంది మీ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది చదివే చదువుతున్నారా లేకపోతే గుర్తు పెట్టుకొని గుడ్ డిస్కషన్ చేసుకుంటున్నారా వస్తున్నాము టైం పాస్కి వెళ్ళిపోతున్నాం అనే కాకుండా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎటువంటి ఆలోచనతో ముందుకెళ్తే 100% సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీ ఆలోచన విధానమే నీ స్థాయిని నిలబెడుతుంది అంటే నువ్వు ఆలోచన విధానం నువ్వు చెడు దారికి వెళ్ళాలంటే చెడు దారికి వెళ్తావు మంచి దారికి వెళ్ళాలంటే మంచి దారికి అంటే నువ్వు నీ ఆలోచన నువ్వు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి ముందుకెళ్ళాలి చదువు రాదన్నప్పుడు దాంతో ఫైట్ చేయాలి ఏదైతే రాదనుకుంటుందో దాంతో ఫైట్ చేస్తుంది మనకు ఇంపార్టెంట్ సపోర్ట్గా అక్కడ వరకు తెలుసుకుంటున్నాం కాబట్టి బియాన్ పేపర్ వస్తున్నాము వెళ్ళిపోతున్నాము కాదు ఎన్ని వర్క్ చేసినా స్టడీ అయినా ఏదైనా ప్రాక్టీస్ అది వెరీ ఇంపార్టెంట్ చెప్తాను 40 నాటికి రావడం లాస్ట్ టైం ప్రాక్టీసే బలము బలమే ఆయుధం ఆ ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తావు దాన్ని బలంగా మార్చుకుంటావు బలాన్ని ఆయుధంగా మార్చేస్తావు కాబట్టి ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటాయి కావాలి స్టడీ మ్యాథ్స్ కానీ జీకే కానీ ఏదైనా ప్రాక్టీస్ చేస్తుంది కదా మైండ్లో ఉండిపోతుంది మనం చదవడం కన్నా ప్రాక్టీస్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి చదవండి ప్రతి ఒక్క బీట్ తీసుకున్న బీట్తో ప్రాక్టీస్ చేసుకుంటా ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యింది అంతేగాని ఒక ప్లానింగ్ లేకుండా బుక్ మొత్తం కనిపించి ఆ బుక్ని పడేసి వాళ్ళు ఫ్రెండ్స్ ఫోన్ చేశారని బయటకు వెళ్ళిన ప్రాబ్లం అంటే కాదు సీరియస్ టెస్ట్ తిరగటాలు బంద్ చేయండి ఎవరైతే ముందుగానే జాగ్రత్త పడతారో ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్కి క్రియాట్ ఇస్తారో ఆ స్టూడెంట్స్కి డ్రాబాలు ఎందుకు ఉంటాయంటే వారికి అనుభవం అనేది ఏర్పడుతుంది అవగాహన వచ్చేస్తుంది ఆ సబ్జెక్ట్ ఇక్కడ లాంగ్ ప్రిపరేషన్ చేసేవాడికి 100% జరుగుతుంది అప్పటికప్పుడే నేను ఆలోచన చేసిన పని ఉడుకుంటే అన్ని కాలుతాం వల్ల దాన్ని అది అలాంటి ఉంటే మన కడుపు హాయిగా అనిపిస్తుంది కాబట్టి లాంగ్ ప్రిపరేషన్ చేయడం వల్ల ఏమైతుందంటే అన్ని సబ్జెక్టులు కవర్ చేయగలుగుతాము గ్రౌండ్ కవర్ చేయగలుగుతాం కానీ ఎవరైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుకుంటానులే అనుకునేవాడు వాడు లైఫ్లో ఏనాడు సక్సెస్ కాదు ఎందుకు కాదని చెప్పాను నేను వాడు ఏం చేయాలి అర్థం కాదు గ్రౌండ్ బ్యాలెన్స్ చేయాలి స్టడీ బ్యాలెన్స్ చేయాలి ఏం చేయాలి అర్థం కాదు వాళ్ళు వాడు ఇబ్బంది పడుతుంది తొందర పాటు నిలిపి ఆలోచన తీసుకోవడానికి సమయం ఉండకుండా అతను భవిష్యత్తు మీ లాస్ట్కి ఏం చేయాలి అర్థం కాదు అటువంటి అప్పటికి చెప్పండి ఒకరు మనల్ని అయ్యే ఏం చేస్తారో ప్రజలతో తప్పదో గ్రౌండ్ చూపించే వాళ్ళు ఉంటారు అలాంటి ఇప్పుడే మాట్లాడండి అరవై మార్కులు అంటే నోటిఫికేషన్ ఏ క్షణంలో అయినా రావచ్చు బీ ఆన్ ఫోకస్
మనం ఎంత వరకు పెట్టుకున్నాము మనం ఎంత వరకు చేయగలం ఇప్పుడు రేపు పొద్దున నోటిఫికేషన్ వచ్చా ఐ యామ్ ఫిట్ అని చెప్పడానికి మన నోట్ నుంచి మాట క్లియర్ కావాలంటే ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అనేది చేయాలి మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎవ్వరైనా ఎన్ని ఆటగాళ్ళైనా ప్రయత్నం అనేది ప్రాపర్గా ఉండాలి ఒక ఒక గమ్యం కోసం మనం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాము ఆ ప్లేస్లో బస్సు ఎక్కేటప్పటి నుంచి దిగే వరకు చాలా ఆటగాళ్ళు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులను చూస్తుంటాము డిఫరెంట్ డిఫరెంట్ యాటిట్యూడ్ చూస్తుంటాము డిఫరెంట్ ఆ కల్చర్ని చూస్తుంటాం కానీ మా గమ్యం మాత్రం చేరుకుంటాము ఇది కూడా అంతే ఒక గమ్యమును దాన్ని ఎంచుకున్న తర్వాత మధ్యలో చాలా ఆటగాలు కలుగుతాయి ఆటగాలు కలిగినప్పుడే మనం దాన్ని ముందుకెళ్తే అదే పరిస్థితి మళ్ళీ చెప్తున్నాను మీ ఆలోచన మీ భవిష్యత్తు కాబట్టి డిప్రెషన్ అవ్వండి అంతకుముందు జాబ్ కొట్టిన వాళ్ళ అనుభవాలు తెలుసుకోండి వాళ్ళ అనుభవాలు తెలుసుకుని అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోండి నేర్చుకొని కాన్ఫిడెంట్తో ముందుకెళ్ళండి దయచేసి ఓవర్ కాన్ఫిడెంట్ మాత్రం జరిగేప్పుడు రానియకండి ఓవర్ కాన్ఫిడెంట్ వస్తే మాత్రం లైఫ్ అంతా స్టైల్ అయిపోతుంది ఓవర్ కాన్ఫిడెంట్ మాత్రం రానియకండి అలా కాకుండా మనిషికి రానప్పుడు దాన్ని ఫైట్ చేయాలి తప్ప కానీ ఓవర్ కాన్ఫిడెంట్ నాకు వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం లేదు వచ్చినా దాన్ని పదిసార్లు మనం చేయాలి వచ్చే మామూలుగా బట్టిమైన అంటాం ఒకసారి గుర్తుకోవడం మనం చూస్తాం అది బట్టిగా డిప్రెషన్ ప్రాపర్ వేలో ఉండాలి ఓకే బ్రదర్ డోంట్ థింక్ నెగిటివ్ ప్లీజ్ పాజిటివ్ అయితే ముందుకెళ్ళండి మీ ఫ్యామిలీ మీరు కట్ట కష్టాలు అన్ని తొలగిపోవాలంటే కష్టపడాల్సిందే హార్డ్ వర్క్ నెవర్ గివ్ అప్ కష్టం అనేది నువ్వు చేసే పనులు బట్టి ఉంటుంది నువ్వు చేసే ప్రయత్నంలో ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈరోజు నువ్వు సక్సెస్ అవ్వాలి రేపు నీ భవిష్యత్తు ఇంకా ముందుకెళ్ళాలంటే నువ్వు కష్టపడాల్సిందే ఇంటి పేరు అనేది ముందుంటుంది నీ పేరు తర్వాత వచ్చే డిజిగ్నేషన్ లైఫ్ని ఎథిక్స్ని కాపాడుతుంది కాబట్టి ఒక్కసారి నుంచి చేసుకోండి వచ్చేవాళ్ళు ఒకరోజు వచ్చే రెండు రోజులు రాకుండా సీరియస్గా చేయాలి కూడా నేను మళ్ళీ చెప్తున్నాను సీరియస్ మీరు సీరియస్ డ్రస్సులు డ్రస్సు డ్రస్సు కష్టం పెట్టుకోవాలి ఇద్దరు ముందు ఇచ్చా 500 రూపీస్ ఫీజు అండ్ 500 డ్రస్ అది లేదు నేను చెందరకు మీకు నేను డిజైన్ ఇచ్చాను రేపు డ్రస్ కాబట్టి డ్రస్ వేసి ఆర్డర్ డ్రెస్ ఆర్డర్ చేస్తాను షార్ట్ ఒక టీషర్ట్ వస్తుంది ఓకేనా బాయ్స్ హ్యాండ్స్ అప్ చేయండి